రాష్ట్రంలోనే 8వ వార్డులో కనిగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చాయ్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనిగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మరొకసారి నాకు అవకాశం ఇస్తే మరిన్ని సేవలు అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వాటిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రాకతో అనేక మంది మహిళలు పెద్దలు తరలిరావడం మరియు వారి సమస్యలను నేరుగా ఉక్కు నరసింహారెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. తన సొంత నిధులతో నైనా సరే సమస్యను పరిష్కరిస్తానని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. కనిగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పటికీ మీకు తోడుగా ఉంటానని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టుక నుండి ఉన్నటువంటి ఎంతోమంది సీనియర్ కార్యకర్తలు ఆయనను కలిసి మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో సక్సెస్ మీకు అండగా ఉండి మిమ్మల్ని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని శ్రీనివాసరెడ్డి, లక్ష్మయ్య, నజీముద్దీన్, రాచమల్లు శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మం గౌడ్, బుజ్జ తాజుద్దీన్, ఎంతో మంది వార్డులోని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను మీ ముఖస్థుతి కోసము, లేకపోతే అందరి కోసము నేను చెప్పడం లేదు. మీరుంటే ఆ బైపాస్ రోడ్ అయ్యేది ఇక్కడ నడవాలంటేనే మహా ఇబ్బందిగా ఉంది సార్. మేము మీరు గుర్తు పెట్టుకోండి సార్, వైఎస్ఆర్ ఆ లైన్ లో నీళ్ళే ఎక్కడ అసలు ఎవరికి లేవు సార్. సమ్మర్ లో సమ్మర్ వస్తున్నారంటే వణికిపోతున్నాం. నీళ్ళు ఎట్లా, నీళ్ళు ఎట్లా, నీళ్ళు ఎట్లా, ఈ ప్రాంతంలో నీళ్ళే లేవు సార్. మేము ఫంక్షన్ హాల్లకు పోలేము, ఇంతమంది ముస్లింస్ ఉన్నాము, మాకు ఒక షాదీ ఖానా మీరు దయదలు ఉంటాడు సార్. మీ ఆ లైబ్రరీ పక్కనే డంప్ యార్డ్ పెట్టారు సార్. కరోనా టైంలో కూడా వాళ్ళు నలిగిపోయారు దోమలు. కరోనా టైంలో కూడా అది తీయలేము. లైబ్రరీ పక్కన డంప్ యార్డు. Thank you.